జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టుగూడెం గ్రామంలో సేదరాల నాగేశ్వరరావుకు చెందిన రెండు పాడి గేదెలు విద్యుషాక్ గురై ఆదివారం మరణించాయి. ఈ రెండు గేదెల విలువ సుమారు 100,000 రూపాయలు ఉండొచ్చునని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. మేతకు వెళ్తుండగా విద్యుత్ స్తంభానికి ఉన్న తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెగిపోయిన విద్యుత్ తీగలు నేరుగా గేదెలను తాకడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు ఎంపీసీ సిఈసి తెలుగు మీడియం నందు టౌన్ ప్రథమ స్థానం సాధించారు. ఎంపీసీ గ్రూప్నకు చెందిన సుధారాణి 457 మార్కులతో, సిఈసి గ్రూప్నకు చెందిన సత్య నిహారి 452 మార్కులతో తెలుగు మీడియం నందు జంగారెడ్డిగూడెం టౌన్ ఫస్ట్ సాధించారు. అదేవిధంగా ఎంపీసీ గ్రూప్నకు చెందిన విజయసాయి 461 మార్కులతో ఇంగ్లీష్ మీడియం నందు టౌన్ సెకండ్ సాధించాడు. సిఈసి ఇంగ్లీష్ మీడియం నందు విద్యాసాగర్ 442 మార్కులు సాధించి టౌన్ థర్డ్ స్థానం దక్కించుకోగా, చంద్రశేఖర్ 458 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించినట్లు రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలియజేశారు. విద్యార్థులను పూల బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్, సిఇఓ కె రమేష్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య మధ్యతరగతికి చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ర్యాంకులు సాధించడంపై కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రామచంద్ర విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో టౌన్ ఫస్ట్, ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎంపీసీలో టౌన్ ఫస్ట్ రావడం, సుధారాణి 457 మార్కులుగా నిర్ధారించడం, అలాగే అదేవిధంగా విజయసాయి ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో 461, అదేవిధంగా చంద్రశేఖర్ 458 టౌన్ సెకండ్ కాలేజీ మందేవడం, అదేవిధంగా సిఈసిలో నిహారికనిక బాబుకు 452 టౌన్ ఫస్ట్, అంటే సిఈసిలో టౌన్ ఫస్ట్ రామచంద్ర కావడం, గతంలో కూడా టౌన్ ఫస్ట్ రామచంద్ర కూడా రావడం, అదే పద్ధతిన ఈ సంవత్సరం కూడా సిఈసిలో నిలబెట్టుకోవడం, అలాగే టౌన్ థర్డ్ 442 విద్యాసాగర్ సిఈసిలో థౌడ్ రావడం, అనేక ర్యాంకుల్లో కానీ పాస్ పర్సంటేజ్ పరంగా కానీ రామచంద్ర జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ, అలాగే ర్యాంకుల్లో కానీ పాస్ పర్సంటేజ్ పరంగా కానీ ఎట్టి విధమైన తీసుకోలేదు అనేది ఏ కార్పొరేట్ కాలేజీ కానీ కార్పొరేట్ కాలేజీకి ధీటుగా ఈరోజు రామచంద్ర విద్యా సంస్థ మంచి రిజల్ట్ సాధించడం, అలాగే ఈ కాలేజీ గతంలో బీహార్ ఐఐటీలో సీట్ సాధించడం, అదే ఇదే కాలేజీ ద్వారా మెడిసిన్ 147 ర్యాంక్ రావడం, అదేవిధంగా ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ రామచంద్ర ముందుండడం, అదే విధంగా ఎన్ని కాలేజీలు ఉన్నా ఎన్ని పోటీలు ఉన్నా ఈ రామచంద్ర ఎడ్యుకేషన్ పరంగా కానీ విలువలతో కూడుకున్న విద్యా విధానంలో కానీ ఏ కాలేజీకి తీసుకునే విధంగా డెవలప్ చేస్తున్నామని తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ కాలేజీని ఫ్యూచర్లో అనేక విధాలలో విద్య ఒకటే కాదు సొమ్ము ఒకటే కాదు విద్యా సొమ్ము కాకుండా విలువలతో కూడుకున్న విద్యా విధానం రామచంద్ర ప్రధాన నిర్ణయం అనేది తెలియజేస్తున్నాను. విద్యా విలువలతో కూడుకున్న విద్యా విధానం ద్వారా మంచి మార్కులు ర్యాంకులు ఈరోజు సిఈసిలో ఫస్ట్ థర్డ్ రావడం, అలాగే ఎంపీసీలో ఫస్ట్ తెలుగు మీడియంలో రావడం, అలాగే ఎంపీసీలో ఇంగ్లీష్ మీడియంలో టౌన్లో సెకండ్ కాలేజీ మందేవడం, అలాగే ఎన్ని కార్పొరేట్ కాలేజీలు వచ్చినా రామచంద్ర విద్యార్థుల ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజల ఏరియాలో మంచి వరం, ఎందుకంటే సామాన్య మధ్యతరగతి విద్యార్థుల ద్వారా ఈ పోటీ పరీక్షల్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించడం కూడా మా ప్రత్యేకత అనేది తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా అనేకమైన విధానాల్లో సమూలమైన మార్పులు, నాకున్న టైంలో ఒక చైర్మన్గా రామచంద్ర బ్యాంకు రామచంద్ర చిట్ ఫండ్స్ కన్నా కూడా నా విలువైన సమయాన్ని రామచంద్ర స్కూలు రామచంద్ర కాలేజీ రామచంద్ర డిగ్రీ కాలేజీ ద్వారా నేను పిల్లలకి అనేక రకమైన ఏర్పాట్లు ఫెసిలిటీస్ కల్పిస్తూ ఇంకా ఫ్యూచర్లో రామచంద్ర ఇది ప్రారంభం మాత్రమే విజయాలకి ఫ్యూచర్లో అనేక విజయాల్లో రాష్ట్ర స్థాయిలో ముందుండేందుకు ఈ రామచంద్ర కాలేజీ కానీ రామచంద్ర స్కూల్ కానీ రామచంద్ర జూనియర్ కాలేజీ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మా పిల్లలకి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలియజేస్తూ తమకు అధ్యాపకుల నుంచి మంచి శిక్షణ ఇవ్వడమే కాకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్న కారణంగానే ర్యాంకులు సాధించినట్లు విద్యార్థులు తెలియజేశారు. ఇంటర్ విద్యార్థుల్లో 461 టౌన్లో థర్డ్ ర్యాంక్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి మా కాలేజీలో స్టాఫ్, మా ప్రిన్సిపల్ సార్, అలాగే
మా లెక్చరర్స్ అందరూ చాలా కృషి చేసి బాగా చదివి మాకు ఈ మార్కులు రావడానికి ఎంతో కారణమయ్యారు. వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే మాకు ఈ ర్యాంకులు అనేది సాధ్యమని. నాకు నేను ఫస్ట్ సిఈసి చదివాను, నేను తెలుగు మీడియం, నాకు 442 ర్యాంక్ వచ్చింది. టౌన్ ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు టీచర్స్ చాలా సహకరించారు, అలాగే కరస్పాండెంట్ సార్, జగదీష్ సార్, ఏవో సార్, చైర్మన్ సార్ కూడా మాకు చాలా సహకరించారు. అదేవిధంగా డిగ్రీ తృతీయ సంవత్సర ఫలితాల్లో బీఎస్సీ ఎంపీసీ నందు కె హనుమంత్ యూనివర్సిటీ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించినట్లు, టౌన్ 4th స్థానాన్ని దక్కించుకోగా బీకామ్ కంప్యూటర్స్ నందు ఎం శ్రీరాములు టౌన్ 2nd ర్యాంక్ సాధించి యూనివర్సిటీ స్థాయిలో 10వ స్థానాన్ని సాధించినట్లు రామచంద్ర విద్యా సంస్థల సీఈఓ కె రమేష్ తెలిపారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మా స్టాఫ్ అట్లాగే మేనేజ్మెంట్ పడ్డ శ్రమ అంతా కూడా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎంతో శ్రమపడి ఈరోజు ఈ టౌన్లో రామచంద్ర అంటే ఏంటి, రామచంద్ర యొక్క స్టాఫ్ పరిస్థితి, అట్లాగే రామచంద్ర అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి విద్యార్థులు మా విద్యా సంస్థను బయటకు వస్తారు ఇటువంటి అనే విధంగా కూడా మేము ఈరోజు తయారు చేసాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమే కాకుండా ఇప్పుడే వచ్చిన డిగ్రీ ఫలితాలు కూడా, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలు ఈ పూట మధ్యాహ్నం విడుదలైనవి. దాంట్లో కూడా బీఎస్సీ ఎంపీసీ కేటగిరీలో ఫైనల్ ఇయర్ టౌన్ 4th ర్యాంకు, అలాగే బీకామ్ ఫైనల్ ఇయర్లో టౌన్ 2nd ర్యాంకు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బీకామ్లో 5th ప్లేస్లో ఉన్నాము, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీలో కూడా 10th ప్లేస్లో సాధించడం అనేది రామచంద్రకు ఒకటికే సాధ్యమైంది. మరి రామచంద్ర విద్యార్థుల్ని భవిష్యత్తులో కూడా రామచంద్ర విద్యా సంస్థల నుండి చాలామంది అత్యుత్తమైన విద్యార్థులను మేము తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. అటువంటి రిజల్ట్లో కానీ అలాగే ఈ అప్లాండ్ ఏరియాలోనే పోటీ పరీక్షలకి రామచంద్ర అనేది తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడం అందరికీ తెలిసిందే. గత సంవత్సరం డైట్ సెట్లో స్టేట్ లెవెల్లో 47th ర్యాంక్ సాధించడం, అట్లాగే గత సంవత్సరంలో తీసుకుంటే బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ టౌన్ ఫస్ట్ మేమే సాధించడం, అలాగే ఏ పోటీ పరీక్ష అయినా ఈ ఏరియాలో, ఈ అప్లాండ్ ఏరియాలో రామచంద్ర విద్యా సంస్థల ద్వారా ఇంకా అత్యుత్తమైన విద్యార్థుల్ని తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. దీన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకి, అట్లాగే విద్యార్థులందరికీ కూడా రామచంద్ర మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. శ్రీరామనవమి ఉత్సవాలంటే జంగారెడ్డి మండలంలో గుర్తుకు వచ్చేది తిరుమలాపురం రామాలయం. 129 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ రామాలయం నందు రాములు వారిని కోరికలు కోరుకుంటే శీఘ్రమే నెరవేరుతాయని ప్రతీతి. ప్రతి ఏటా సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని కందులు విందుగా చేస్తారు. తిరుమలాపురం గ్రామంలో కొలువైన శ్రీ భోగసుందర సీతారామస్వామి ఆలయం నందు ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారికి సదస్య మహోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి ఎక్కడా లేని విధంగా రథోత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు వేదాంత వెంకటాచార్యులు తెలిపారు. ఈ ఆలయానికి ఉపాలయంగా షిర్డీ సాయి మందిరాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులు వివాహం చేసుకునేందుకు ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. తిరుమలాపురం రామాలయం చరిత్ర, వివాహ ఘట్టం గురించి సిటీ న్యూస్కు వివరించారు. శ్రీ భోగసుందర సీతారామచంద్రస్వామివారి ఆలయం 1933 సంవత్సరంలో కీర్తిశేషులు కనుపర్తి లక్ష్మీ నరసింహం జమీందారు వారికి సంతానం లేకపోవడం వలన ఆయనకి రామచంద్రమూర్తి యొక్క ఆలయం ప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక పెద్దల యొక్క మాట మీద ఆయన రామ మందిరాన్ని నిర్మిద్దాము అని సంకల్పం చేసుకున్నారు. అలా సంకల్పం చేసిన తర్వాత ఆయనకి దురదృష్టవశాత్తు భార్య వియోగం కలిగింది. అయితే సంకల్పాన్ని మటుకు ఆయన ఏ రకంగానూ మార్చలేదే, శ్రేయాంసి బహువిఘ్నాని అని సుందరకాండ చెప్తుంది మనకి. ఏ రకమైన ఆటంకం వచ్చినా సరే దృష్టిలోకి వచ్చింది మటుకు మారటానికి వీల్లేదనేటువంటి సంకల్పంలో ద్వితీయ వివాహంగా సీతామహాలక్ష్మ గారిని వివాహం చేసుకుని 4 సంతానాన్ని పొందారు. చూశారా ఇక్కడ విచిత్రం, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 సంతానముగా దశరథ మహారాజుకు పుట్టినట్టే రామచంద్రమూర్తి ఆలయ ప్రతిష్ఠ చేసిన తర్వాత 4 సంతానం కలిగారు ఆయనకి, ఒక ఆడపిల్ల, 3 మగపిల్లలు. అట్లాగా 1933 నుంచి నేటి వరకు ఆలయం యొక్క అన్ని రకాలైనటువంటి సేవలు, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో ఏ రకంగా అయితే చేస్తారో ఇక్కడ, అలాగే ఉదయం నిత్యాగ్నిహోత్రం లగాయత్తుకొని సాయంకాలం పర్యంక శయనోత్సవం వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతోంది.
ఈ నెల 22వ తేదీ నుంచి జంగారెడ్డి మండలం ఏ పోలవరం గ్రామం నుంచి రైతు చైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ చెన్నకేశవులు తెలియజేశారు. వాటి వివరాలను సిటీ న్యూస్ కానీ వెల్లడించారు. రేపటి నుంచి ఇరవై రెండు నాలుగు రెండు వేల పదమూడు నుంచి 8/5/2013 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల్లోనూ రైతు చైతన్య యాత్రలు నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయము, దాని అనుబంధ శాఖలైనటువంటి పశువర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్, ఫారెస్ట్రీ, ఇంకా ఇతర షుగర్స్, ఇంకా మిగతా శాఖలు పాల్గొంటాయి. ఈ శాఖల్లో అధికారులు వారి వారి వివిధ పథకాల గురించి రైతులకు వివరించడం మరియు రైతులు ఏదైనా ఆ పథకాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నా, ఇంకా ఏమన్నా అవసరాలు ఉంటే ఈ అధికారుల బృందానికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. రేపు ముందుగా పోలవరం ఏ పోలవరం గ్రామం నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. రేపు ఏ పోలవరం మరియు తాడువై గ్రామాల్లో ఈ రైతు చైతన్య యాత్రలు మొదలవుతాయి. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క రైతులు కూడా ఈ సదస్సుల్లో పాల్గొని వారి వారి యొక్క సమస్యలు చెప్పడంతో పాటు అంటే ఈ ముందుగా వాళ్ళకి ఏవైతే అవసరాలో ఈ రైతు చైతన్య యాత్రలో మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఫార్మ్ మెకనైజేషన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వివిధ పరికరాలు సబ్సిడీపై రాయితీపై కావాల్సిన రైతు సోదరులు మాకు చెప్పినట్లయితే ఈ యాత్రల్లో మేము నోట్ చేసుకొని దాని ప్రకారం కార్యాచరణ చేసుకొని వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి ఆదర్శ రైతులు ఏంటంటే ప్రతి ఒక్క రైతుని వారి వారి పరిధిలో ఉన్నటువంటి రైతుల్ని మోటివేట్ చేసి ఈ రైతు చైతన్య యాత్రల సదస్సుల దగ్గర తీసుకురావాలని నేను ఆదర్శ రైతులని కోరుతున్నాను. వీళ్ళకి సమావేశం కూడా నిన్నే ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ విఆర్ఓలకి, సెక్రటరీస్కి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా బృందంతో ప్రతిరోజు అంటే రోజు మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ రైతు చైతన్య యాత్రలను విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మొన్న ఢిల్లీలో నిర్భయ అత్యాచారం మరొక మునిపే దేశ రాజధానిలో అభంశుభం ఎరుగని 5 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అత్యాచారానికి గురైన బాలిక త్వరగా కోలుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో మహిళా చైతన్య సమాఖ్య సభ్యులు కొవ్వొత్తులు వెలిగించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 65 ఏళ్ళైనా ఆడవాళ్ళకు ఇప్పటి వరకు పూర్తి స్వతంత్రం రాలేదన్నారు. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లలు, వృద్ధుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. సభ్య సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారం ఘటన మరోసారి ఆడబిడ్డల రక్షణపై సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నారికి జరిగిన అన్యాయానికి యావత్తు భారతావని కంటతడి పెట్టింది. ఈ సంఘటనపై జంగారెడ్డిగూడెంకి చెందిన మహిళా చైతన్య సమాఖ్య సభ్యులు ఖండించారు. జాతి తలదించుకునేటువంటి చర్యలు మరోసారి జరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని అన్నారు. మన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఉదంతం మన స్మృతి పదంలో నుంచి తొలగిపోకముందే మళ్ళీ జరుగుతున్నటువంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా కలతచిద్దేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జరిగినటువంటి 5 సంవత్సరాల పసిపాప మీద ఆగాదిత్యం, ఎంత సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ ఏదో మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు మహిళలకి రక్షణ లేదు, మహిళలు ఎలాగా అనే పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ పసిపిల్లలు ఎలాగా, ఇప్పుడు చిన్న 5 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, అలాగే న్యూజివేడ్లో కూడా నిన్ననే ఎప్పుడు జరిగినట్లుంది 4 సంవత్సరాల పిల్లల మీద ఆగా ఇచ్చాం. మరి ఈ ఎక్కడ దారితీస్తుందో మనకు అర్థం కావట్లేదు ఈ పరిస్థితులన్నీ కూడా. ఇప్పుడు ఒక పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బస్సులో వెళ్ళాలి, లేకపోతే రిక్షాలో వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలి, అలాగే మళ్ళీ వాళ్ళు తీసుకు ఎలా ఇప్పుడు ఇంటికి వచ్చే వరకు కూడా ఇంత భయం భయంగా మనం బతకడం అనేది చాలా హీనమైన స్థితిని తెలియజేస్తూ ఉంది. అలాగే వాడికి విధించే శిక్ష కూడా ఎలా ఉండాలంటే ప్రతిసారి కూడా వాడికి నరకం చూపించే విధంగా శిక్షలు వేయాలి. ఆ శిక్షలు కూడా ప్రతిరోజు జరిగే విధంగా ఉండి మళ్ళీ ఎవ్వరు కూడా భయపడిపోయి మనం ఇంకా ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా ఎదుర్కోకూడదు అనే భయం అనేది ప్రతి వాళ్ళ కలగాలి. ఇప్పుడు మన సమాజంలో స్త్రీ ఏం జరుగుతుంది అంటే స్త్రీ పాత్ర ఏంటి అసలు, అంటే ఒక ఆడపిల్లగా స్త్రీగా అసలు ఎందుకు అంటే ఒక విలువ లేకుండా ఉంది ఆడపిల్లలకి.
అంటే ఇప్పుడు మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం, ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా నైతిక విలువల విషయంలోకి వస్తే చాలా పతనావస్థలో ఉన్నామని మనకు ఈ సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వెంటనే మనం చేయాల్సిందంటే నైతిక విలువలు అనేవి ఫస్ట్ నేర్పించాలి. ఇప్పుడు ముందు డబ్బు సంపాదిస్తున్నావా లేదా, లేకపోతే చదువు వస్తుందా లేదా అనేది తర్వాత పక్కన పెడితే, ఇప్పుడు నైతిక విలువలు ఫస్ట్ నేర్పించాలి. పాఠశాలలో కానీ, తల్లిదండ్రులు కానీ అలా నేర్పించినప్పుడు మనం మన సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సమాజంలో పెరుగుతున్న అభద్రతా భావ కారణానికి ముఖ్య కారణం ఏంటంటే, చిన్న వయసు నుంచి పిల్లల్ని మంచి ఆలోచనలతో క్రమశిక్షణతో పెంచకపోవడమే. ఎంతసేపు వాళ్ళని చదువుకుంటున్నారా లేదా, మార్కులు వస్తున్నాయా లేదా అనేది ఒక దీనిగా రుద్దేసి వాళ్ళని చేయడం కాకుండా ఏది మంచి ఏది చెడు. పిల్లలు అల్లరి చేస్తుంటే మా అబ్బాయి ఎంత అల్లరి చేస్తాడు, వాడు అది కొండే ఊరుకోడు, ఈ పట్టుదల ఈ మొండితనం అనేది కాకుండా వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, ఆ మొండితనం పెద్దయ్యాక వాళ్ళలో ఏం తయారు చేస్తుంది, వాళ్ళని ఎలా తయారు చేస్తుంది అనేది చూసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి చెడుకి తేడా తెలిసి ఉండేలాగా పెంచితే చాలా వరకు అభద్రత అనేది తగ్గుతుంది. అసలు వాళ్ళ మెదడులోనే అలాంటి ఆలోచన రాకుండా పెంచితే మంచిదని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమానం అంటున్నారు, కానీ స్త్రీకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అందరూ మన ఇంట్లో పిల్లలను కూడా సమాన దృష్టితో, ఆడపిల్ల మగపిల్లాడా అనే ధోరణిలా కాకుండా సమాన దృష్టితో పెంచి వాళ్ళకి ఏదైనా సరే సమానత్వంతో చూస్తే గనక ప్రతి వాళ్ళలోనూ వ్యతిరేక భావాలంటూ రావని నేను సజెస్తున్నాను. చిన్నప్పటి నుంచి వాడిని మంచి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. మరి దానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. మరి సమాజంలో చిన్నపిల్లల మీద ఇటువంటి దాడులు అనేది చూస్తుంటే మనం సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అనేసి అనుమానం ఒకటి వస్తుంది. దేశమేగినా ఎందుకు ఆలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, అది నాటి దేశభక్తి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ. అది తర్వాత జనరేషన్. నిగ్గదీసి అడుగు సిగ్గులేని సమాజాన్ని ఇప్పుడు నేడు చెబుతున్న మాట. ఎందుకంటే తరాలు మారుతున్నాయి, సంస్కృతులు మారుతున్నాయి. అయితే మనం టెక్నాలజీ విషయంలో చాలా పురోగమిస్తున్నాం, అయితే విదేశీ సంస్కృతి, పబ్బుల సంస్కృతి వీటితో ఇది పురోగమనమా తిరోగమనమా? తిరోగమనమనే నేను చెప్తాను. ఇప్పుడు ఆడవారి మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూ కూడా ఎక్కువైపోయినాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎన్ని మహిళా సంఘాలు ఉన్నా, ఎన్ని చట్టాలు అమలు చేసినా, ఎన్ని న్యాయస్థానాలు చూస్తున్నా కానీ దాని పనులు ఎక్కడికక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి కుటుంబం కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ముందు పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అది గమనించాలి. అదేవిధంగా స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఎక్కువగా ఆ పిల్లలు చదువుకుండి పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఎక్కువగా ఆలోచించాలి. క్లాసులు పెరిగే కొద్దీ సబ్జెక్టులు పెరుగుతున్నాయి, కానీ వాళ్ళ భావనలు ఎలా ఉన్నాయి కూడా ఉపాధ్యాయులు గమనిస్తలేదు. వాళ్ళ భావనలు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఇంట్లో తల్లిదండ్రులు చూడాలి, కాలేజీల్లో స్కూల్లో కూడా